ధీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణలో ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో దేవుని సైనికులం యుద్ధ వీరుని సైనికులం దేవుని సైనికులం యుద్ధ వీరుని సైనికులం పరిశుద్ధ వీరులము పరలోక పౌరులము పరిశుద్ధ వీరులము పరలోక పౌరులము ఎన్ని తరములకైనా గణపరచదైంది మన యేసునామం ప్రమాదం ఉత్సాహ సంతోషముతో దేవత దేవుడు మహిమపరుస్తూ దేవుని నామం చెదాం. దేవునికి స్తోత్ర. Yes, sir.
దూషించారట. అయ్యో బాబు 20 ఏళ్ళ నుంచి నిన్ను నమ్మితే ఇలా చేసేవా, అదెందుకు ఏడుపు? 20 ఏళ్ళ నుంచి నిజంగా దేవుణ్ణి నమ్మావా? నమ్మిన ఆ మహిమను నువ్వు చూసావా? నమ్మిన వారి ద్వారా ఈ సూచక్రియలు కనబడినన్నారు. దయ్యాలను ఎలగొట్టావా? రోగులను స్వస్థపరిచేవా? చనిపోయిన వారిని లేపేవా? కొత్త భాషలు మాట్లాడేవా? ఉన్న చోటే ఉండిపోయి పమ్మిదిలాగా అలాగే ఉండి సంవరణం చెప్పు, వెలుగుద్దయి తర్వాత ఆడిపోద్ది, అలా కాదు. నిజమైన వెలుగు యేసుక్రీస్తు. ఆయన లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించేవాడు. అన్ను ఆయన నిన్ను వెలుగ్గా చేశాడు. అనేకులకు వెలుగ్గా నువ్వు ఉండాలి. నువ్వు కొంచెం కింద దీపం కింద ఉండకూడదు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. నీ తల్లిని మార్చు, నీ చెల్లిని మార్చు, నీ అన్నను మార్చు, నీ అక్కను మార్చు. మారండి. మరి ఎందుకు అలాగో చేస్తావు? అలా బాగలేదంటున్నావు? అలా బాగోపోతే రమ్మను, తిప్పో నీ వల్ల అయితే. తిప్పలేకపోతే వాళ్ళతో పోటీ వెళ్ళిపోతావు. జాగ్రత్త. అంతే కదా, డ్రైవర్ తిప్పవలసిన రీతిగా తిప్పకపోతే ఎవరుతాడు, ఏట్లోకి వెళ్తాడు. వాళ్ళతో పాటు అందరూ కలిపి అందులోనే ఉంటారు. కనుక నీవు నమ్మావు. నీ ఇంటి వారి రక్షణ నీ మీద ఆధారపడవు. లోకరక్షకుడు, లోకరక్షకుడు, లోకరక్షకుడు. ఎందుకు నా మాటల్ని నీ నోటి వచిస్తావు? నా నిబంధన నీ నోటి వచ్చింటున్నావు ఎందుకు? నువ్వు దొంగలతో ఏకిపిస్తున్నావు, వ్యభిచారులతో సంఘం చేస్తున్నావు. ఇటు పనులు నువ్వు చేసినా నేను ఊరుకున్నానని కేవలం నీ వంటి వాడిని అనుకున్నావా? రమ్మంటే వత్తకి, పొమ్మంటే పోతకి. అబ్బో, వినయము గల వారి యొద్ద ఉంటాడట, దీన మనసు గల వారి యొద్ద ఉంటాడట. ఆయన ప్రేమ నీలో ఉంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది ఏమనంటే, 13వ వచనంలో, మీరు నన్ను ప్రేమించినలా నా జలగైకుంటాడు, నే తండ్రిని వేడుకుంటాను. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపిగా ఆత్మను పంపును అనుగ్రహించును. లోకమాయన చూడదు ఆయన పొందలేదు. మీరు ఆయన ఎరుగుదురు కనుక, మీరు ఆయన ఎరుగుదురు. అదిగో మీతో కూడా ఆయన నివసిస్తాడంటే, ఎరిగిన వారితో మీలో కూడా ఉంటాడట. మీతో నివసిస్తాడంట మీలో. దావీదేవి గురించి ఏమంటున్నాడు, ఎల్లప్పుడూ నేను ఎల్లప్పుడూ ప్రభువును చూస్తున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు, నే కదల్చబడిన అన్నాడు. కావున నా హృదయం ఉల్లసించింది, నా నాలుక ఆనందిస్తుంది, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుందన్నాడు. దేవుని స్తోత్ర. నిలకడ లేని జీవితం అంతా నీలో ఉంచుకొని అని పాటలు పడతారు కదా. ఏ జీవితం ఉంచుకున్నావు? నమ్మింది దేవుణ్ణా? బంధువులు పిలిస్తే వెళ్ళిపోతామే, ఇంచక్క ముస్తాబ్ అయిపోయి. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. అప్పుడు ఆయన నీ త్రోవను సరాలం దీవిందామని వెళ్ళాడట. ఎవరు? బిలాం. ఇస్రాయల్ చెప్పిందామని వెళ్ళాడు. పోని గాడిని బుద్ధి చెప్పిందట. 3 సార్లు ఏం చేసింది? కింద ఆడేసింది. ఏం చేసింది? ఇరుకు చోటుకు తీసుకెళ్ళి నొక్కిందంట. 2-3 సార్లు కింద పడేసింది, కూలపడింది. ఎందుకంటే ఎదురుగుండా దూతుండి గాడిదని అడ్డగిస్తుంది. ఈ ముమ్మారుని గాడిద నేను తప్పించిందిగా, లేకపోతే చచ్చిపోదు అన్నాడు. దేవుని స్తోత్ర. నిన్నెవరో తప్పిస్తున్నారుగా, లేకపోతే ఎప్పుడూ చచ్చిపోదు మేము. జాగ్రత్త. చనిపోతే పరిశుద్ధుడు అయి చనిపో, పరలోకంలో ప్రభుతో ఉండొచ్చు. నీ లోకంతో ఉన్న ప్రభు వ్యక్తి కాదు. ఎందుకో తెలుసా? నే లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు. డివైడ్, వెలుగు వెలుగే, చీకటి చీకటే, పగల పగలే, రాత్రి రాత్రే. మేము వెలుగు సంబంధులు అని చెప్పి అనుకుని చీకటిలో నడిస్తే అబద్ధకులు ఇంకా లోకంలోకి. అసలు లోతు కోడలు వెళ్ళిపోతే అమ్మగారి ఇంటికి వాళ్ళ ఉందిరా? అదే లోవ నావాహు నావాహు
కోడళ్ళు కానీ దిగి వెళ్ళిపోయారనుకోండి, నేను అనుకుంటాను లోతు ముగ్గురు కొడుకులకి పిల్లలు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ అమ్మగారు ఇంటికాడ ఉంచేస్తారు పెద్దోడిన చిన్నోడిన. నావాహే మళ్ళీ లోతు అన్నాను, నావాహుకి ముగ్గురు కొడుకులు ఇచ్చాడు కానీ ఏమి ఇవ్వలేదు వాళ్ళకి, పిల్లల్ని ఇవ్వలేదు. జాయింట్ ఎక్కువ ఉంటే కుదరదు వాళ్ళ మీరు ఉండేవాళ్ళు పరిశుద్ధుడు. ఇంకా పరిశుద్ధుడిగా ఉంటేనే పరలోకం. నీతివంతుడు ఇంకా నీ నీతి ఆయన రక్షించుద్ది అనుకుంటాము. నువ్వు మోసపోతాం, ప్రార్థన చెయ్యి, ఉండవలసిన చోటు. నువ్వు అటు ఇటు తిరిగేవనుకో, నీ కన్నులు అటు ఇటు చూసినవి అనుకో, ఎక్కడ పడతావు? ఎక్కడ పడతావు? డ్రైవర్ గొడవ తిప్పు చేత అయితే తీసుకురా. యేసుప్రభుని పక్షవాయువు గల వాడి ఇంటికి తీసుకెళ్ళా. నలుగురు మోసుకొచ్చి మంచం బట్టి సాయి బట్టి మోసుకొచ్చాడు కష్టపడి. వాళ్ళ విశ్వాసం చూసి వాడిని బాగు చేసి, ఒరే నీ మంచం నువ్వు ఎత్తుకుని ఇంటికి వెళ్ళమన్నాడు దేవుని స్తోత్రం. వీళ్ళు బరువు తగ్గింది నలుగురికి, ఇంకా మోసే పని లేదా అని. ఎంతో కష్టంగా తీసుకొచ్చారో తేలిగ్గా వీళ్ళు వెళ్ళారు. అందుకే భారం మోయి సమస్తమని చెల్లారా నా ఎందుకు రండి అన్నాడు. వాడు మోసుకెళ్ళాడంటే ఆడు మంచమే అది చూస్తారు. వీడు బాగయ్యాడా, యేసు బాగు చేశాడు, ఆశ్చర్యం. ఇన్ని సంవత్సరాలు అయింది వీడు మంచం బట్టి ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. పుట్టకముందు ఆయన గురించి యెషయా దర్శనం చూసి మరీ చెప్పాడు. పుట్టకముందు దావీదు ఉదయకాలపు సూర్యుని వలె ఉంటాడని, పుట్టిన తర్వాత జ్ఞానులే చూశారు తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని, అంటే ఉదయించే సూర్యుడని. సాక్ష్యం లేకుండా అద్భుతాలు జరగకుండా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేవు, ఏ దిగళ్ళే. దేవుని స్తోత్ర. మొదటివాడు చెప్పినవాడు ఆయనే, నెరవేర్చేవాడు కడపటివాడు ఆయనే, ఆది అంతము ఆయనే. కనుక యుగ సమాప్తి పర్యంతరం మనతో ఉండే దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన శరీరం పరిశుద్ధమైంది. దేవుడు ఊపిరి ఊదినప్పుడు నరుల్లోకి వచ్చి మన రక్తం ఎరుపుగా ఉంది. అందుకే నీ పాపములు ఎర్రగా కెంపు లే ఎర్రగా కాదు ఎర్రగా వినండి, నీ పాపములు రక్తము వలె ఎర్రని వలన అవి హిమము వలె తెలుపు చేస్తానన్నాడు. ఈ మాట పట్టుకుని కణాలు పడిపోయిన కణాలు జరవంటున్నారు కానీ మాకు ఆ కణాలు జ్వరం తెల్ల రక్త కణాలు హరించిపోయే ఆ జ్వరాన్ని బంధించి ప్రార్థన చేస్తున్నాం దేవుని స్తోత్ర. ఎయిడ్స్ వ్యాధికి కూడా తెల్ల రక్త కణాలే తినేస్తాయి ఆ తెగుళ్ళు ఆ పురుగు. కనుక ఇక్కడ పురుగులకు జరవకండి, అక్కడ అగ్నిగుండంలో అగ్నినార్దంటి పురుగు. మనమే పురుగు, ఏడ్చేవాళ్ళు పళ్ళు కొరికేవాళ్ళు మనం అంటే మనం కాదు, క్రీస్తులో ఉన్నాం. ఏ శిక్ష విధి లేదు, నమ్మి బాప్తిసం పొందాం, రక్షింపబడ్డాం. నమ్మని వానికి శిక్ష అన్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వారు క్రీస్తులో ఉన్నారు. లోకంలో ఉన్నారా? వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి ముళ్ళేస్తున్నారా? ఇచ్చుక మాటల ఏం చేస్తున్నారు మీరు? ముసలం ముచ్చట్లా వాక్యంలో ఉంది, ముసలం ముచ్చట్ల పాటలు కూడా కూర్చేశారు దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు ఆయన శరీరం పరిశుద్ధమైంది, ఆయన రక్తం నీతి కలిగింది, జీవం కలిగింది. అందుకే నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. హెబ్రీయులకు పౌలు రాశాడు, నూతనమైన దీవు జీవము కలిగిన దీవునైనా ఆయన శరీరం అనే తెర. శరీరం అంటే సంఘం. నాకు నేను డైరెక్ట్గా పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నామేమో, సంఘం ఆయన శరీరం, అందులో నువ్వు అవయవం. నీ పని నువ్వు చేయాలి, వచ్చి కూర్చుని ఏదో ఇనేసి వెళ్ళిపోయి కాదు. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతుంటే, చప్పట్లు కొట్టేవాళ్ళు చప్పట్లు కొడుతుంటే, పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేయాలి. నీళ్ళట వెళ్ళిపోతున్నాయంట పైపుల ద్వారా, కట్టేవాళ్ళు లేరట, చూసేవాళ్ళు కూడా లేరట. ఇక్కడ ఎన్నో ఊళ్ళ నుంచి కొత్త వాళ్ళు వస్తున్నారట, రిసీవ్ చేసుకునే తెలివి కానీ ప్రేమ కానీ ఇక్కడ వాళ్ళకి లేదని చెప్పాడు.
నువ్వేమో ఏదో ఊళ్ళో వెళ్ళి ఆ టయానికి వస్తున్నావు, ఇక్కడ ఉన్నవాళ్ళు గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు కానీ ఏకగ్రీవంగా నాకేం ప్రార్థన చేయట్లేదని నా మీద కూడా నేరస్థాపన ఆయన చేయజేశాడు. అంతేకాదు నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ కూర్చున్న వాళ్ళ మనసంతా వెనక్కే చూస్తుంది కానీ ముందుకు చూస్తలా, నేను వచ్చి ఇక్కడ బోధ చేద్దామన్నా నా మాట వినేవాళ్ళు లేరని చెప్పాడు. ఆయన చాలా మర్మంగా ఆయన మాట్లాడతాడు, నిజంగా అలాగే చేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడున్న వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. మీకు ప్రార్థన అవసరం కానీ వినేటప్పుడు వినాలి, ప్రార్థన చేయించుకునేటప్పుడు ప్రార్థన చేయించుకోవాలి, సాక్ష్యం ఇచ్చేటప్పుడు సాక్ష్యం ఇవ్వాలి. సమయం ఎరిగి జ్ఞానం కలిగి నడవాలి. అంతేగాని మేము ఇప్పుడే వచ్చాము ఇప్పుడే చేసేయండి అన్న కాడికి కాదు. నీకు బాగు చేయగల వైద్యుడు ఆయన, ఈ సంఘానికి శిరస్సు ఆయన. ఆయనలోని వతకబడ్డావు, శిరస్సును అతకని వారిగా కాదు. శిరస్సు క్రీస్తు, ఆయన ప్రధానులకు అధికారులకు శిరస్సు. మాకు కూడా శిరస్సు అయి ఆలోచన చెబుతూ వాక్యం చెప్పిస్తాడు. ఆ మాటలు మీరు వినాలి, వాటిని బట్టి మీరు నడవాలి. వాటిలో ఉన్న శక్తి నీ చివరి నర వరకు, అంటే అరికాల వరకు, అరికాల నుండి తల వరకు స్వస్థపరచగలిగిన కృపా మహిమ. దేవుని స్తోత్రం. ఆయన కృపా మహిమకు కీర్తి కలగటానికే ప్రభు అద్భుతాలు చేస్తాడు. కానీ నువ్వు బతికితే ఏదో పట్టుకొచ్చేయో దేవునికి ఇస్తావని కాదు, నీ వల్ల సేవింపబడేవాడు కాడని పౌలు చెప్పాడు. ఆయన మనుషుల వల్ల ఏమీ సేవించేవాడు కాదు. ఆయనకు మనమే దేవుని ఆలయం, దేవుని ఆలయం మనమే. దేవుని స్తోత్ర, ఆయన నివసించాలి మనలో, సంచరించాలి. ఆయన మనలో ఉంటే తెగులు ఉండదు, ఆయన మనలో ఉంటే దయ్యం ఉండదు, ఆయన మనలో ఉంటే దారిద్ర్యం ఉండదు. ఆయన విజ్ఞాపన చేసేవాడు తండ్రికి రాత్రంతా, పగలు అద్భుతాలు చేసేవాడు. యేసు క్రీస్తు అలా చేశాడు. మరి యేసు క్రీస్తు పంపించిన పరిశుద్ధాత్మ రాత్రింబగళ్ళు కూడా సువార్త ప్రకటిస్తూ ఉంది. దేవుని స్తోత్ర. ఆత్మ దేవుంది కనుక దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను ప్రకటించేది సువార్తలో ఆయన మహిమ ఉంది. దేవుని స్తోత్ర. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరిచేదే సువార్త. దేవుని స్తోత్ర. క్రీస్తు మహిమను పొందుకుని ఇంకా లోక సంబంధులుగా ఉండొద్దు. ప్రభు శరీరం పరిశుద్ధమైంది, అది మనం తింటూ వల్ల మన దేహానికి ఆరోగ్యం. ప్రభు రక్తం నీతి కలిగింది, ఆ రక్తం తాగటం ద్వారా మనం నీతివంతులు అవుతాం. నీతి మరణం నుండి రక్షించేది. క్రీస్తు మన మరణం నుండి రక్షించటానికి రక్తాన్ని చిందించాడు. ఆయన జీవించితే మనలో, మనమే క్రీస్తు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాపుకాయటకు పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మలను అధ్యక్షులుగా ఉంచాను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త కలుగు. ఇదే ప్రసంగం పేతురు చెబుతూ ఉండగా దావీదుని గురించి వెంటనే మేమేం చేయాలన్నాడు. పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందమన్నాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని కూడా పొందుతారు. ఆ రోజు ఇంచుమించు 3,000 మంది ప్రభువులో చేర్చబడ్డారు. బాగవాలంట, స్వస్థత పొందాలంట, కూతురు పెళ్ళయ్యాక, కొడుకు పెళ్ళి కూడా అయిపోయాక, మనవరాలు పెళ్ళి అయిపోయాక, ఇంకా మొన్న ఎవరో చెప్పారు పెంచుకున్న పిల్ల కూడా పెళ్ళి అయిపోయాక, వీళ్ళందరూ దిగుతారంటే ఎందులో దిగుతారో నాకు తెలియదు. ఇప్పుడు దిగుతున్నారు, లోతు ఎత్తు తెలియకుండా వరదల్లో ఇల్లు దాటి వస్తున్నారు సురక్షిత ప్రాంతాలకి. అలా కాదు, ఉగ్రత దినాలు రాకముందే సృష్టించిన దేవుని తట్టు తిరుగు, ఆయన నీ తట్టు తిరుగుతాడు. అప్పుడు నీవు ఈ ప్రజలు పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా నిన్ను చేస్తాను అన్నాడు. వాడు నీతో యుద్ధం చేసినా నేను జయించలేదు. జయించిన యేసు క్రీస్తు జయించిన వాణ్ణి, అంటే లోకాన్ని జయించే విశ్వాసం మీకుంటే, తండ్రిని జయించిన తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్న ప్రకారం జయించి వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. అలా కూర్చుంటానికే దేవుడు మనల్ని పిలిచాడు. అది పోగొట్టుకోవద్దు. లౌకికాత్మ కాక, దురాత్మ కాక, బ్రహ్మపర్చే ఆత్మ కాక,
వేషధారణ కలిగించే ఆత్మగాక, దయ్యాల ఆత్మగాక, పరిశుద్ధాత్మ కలిగి మొరపెట్టి ప్రభువుని చూసి పరిశుద్ధులుగా జీవిందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన మాట్లాడి, నీ ఊపిరి ఊది మనుషుల్ని జీవింపచేసిన నువ్వు మరలా నీ కుమారుడైన క్రీస్తును పంపించినప్పుడు ఊది పరిశుద్ధాత్మను పొందమని, మీరు ఎవరి పాపాలు క్షమింటే నేను వారి పాపాలు క్షమించానని, పాపాలు క్షమించే పరిశుద్ధులుగా ఉండాలని పిలిచి నీ శరీరం నిజమైన ఆహారంగా ఇచ్చి, నీ రక్తం నిజమైన పానంగా ఇచ్చి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకంలో దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నావు. ఆ జీవాహారమైన నీ శరీరాన్ని తింటున్న మేము పరిశుద్ధులుగా ఉండటానికి కృపదాయిచ్చాము. యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.